జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకుంటే సంవత్సరంలో చేతనైతే ప్రభుత్వాన్ని ఒక్క రోజులో పడగొట్టాలంటూ జగన్ కు సవాల్ విసిరారు నారా లోకేష్. టీడీపీలోకి ఎవరొచ్చినా తీసుకుంటామని చంద్రబాబుపై విపక్షాలు విమర్శలు మానుకోవాలన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు చేరుతున్నారని ప్రభుత్వం ఎలాంటి ప్రలోభాలు పెట్టలేదన్నారు ఆయన. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు లోకేష్. కూల్ చేస్తాం చెప్పారు. అది అవునా కాదా మున్నల్ దానికి సమాధానం చెప్పమనండి. అప్పుడు మాటి హక్కు వాళ్ళకి వస్తుంది తప్ప పదే పదే మాపైన విమర్శలు కురిపించడానికి వాళ్ళకి ఎలాంటి నైతిక హక్కు లేదు. వస్తాను మేము వచ్చి చేరతామన్నోళ్ళు మేము చేరొద్దని చెప్తాం. వాళ్ళే వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు మేము ఆధారాలు ముద్దలు పెడతానారు కదా డబ్బులు ఇచ్చామనో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. నిరూపించమనండి అప్పుడు మాడదాం. అంతేగాని పదే పదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు కురిపిస్తాం కరెక్ట్ కాదు. అన్న ఇంకా చాలా టైం ఉందన్నా. ఇప్పుడే మిన్న లెక్కలు అంచెలు చెప్పంటే ఎవరు వస్తారు ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళు రావాలి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ ఇష్టం కదా. మీరు వెళ్ళి వైకాపా ఎమ్మెల్యేలు అడితే బాగుంటుంది. మమ్మల్ని అడితే ఎట్లా అమ్మా ముందు ముందు మీరే చూస్తారు కదా దాంట్లో మాట. మంత్రి పదవులు ప్రధానంగా మంత్రి పదవులు ఇస్తారు వచ్చే వాళ్ళకి అనేసి ఒక ఎక్కువగా ఉంటాకం సార్ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు భూమనాగిరెడ్డి వచ్చారు అన్నా ఇప్పుడు ఎవరికి కమిట్మెంట్ చేయలేదు. కావాలని ప్రతిపక్ష పార్టీ విమర్శలు కురిపిస్తున్నారు. ఇదేం కొత్త కాదు. నిన్న పదే పదే ఒక పెద్ద అని చెప్పినారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక సీట్ రాలే ఒకే ఒక సీట్ వచ్చింది. లాస్ట్ టైం మాకు ఒకే సీట్ వచ్చింది కానీ 7.5 లక్షల ఓట్లు వచ్చినాయి. మీకేమొచ్చింది? మీరు అక్కడ పక్కన ఆలోచిపడి టీఆర్ఎస్ నాయకుల చేత మాట్లాడిచ్చే పరిస్థితికి మీరు వచ్చారు. మీ పార్టీ పరిస్థితి అది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అది దౌర్భాగ్య స్థితి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడమే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం కావచ్చు. అంటే పార్టీకి రాజకీయం చేసినప్పుడు వేరే పార్టీలు ఉండకూడదని కోరుకుంటాం కదా. రైట్రాలుగా రాజకీయాలు చేద్దాం అనుకున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నాం. ఈ రెండింటి గురించి మాట్లాడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? కులం మతం ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి ఇబ్బంది మన ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఆయన ఉన్నారు. దాని ముందర సమాధానం చెప్పానండి. నేను సూటిగా అడుగుతున్నాను ఇది వాస్తవం అవునా కాదా దాని గురించి మీరు మాట్లాడండి.